పదహారేళ్ల వయసులోనే అండర్ నైన్టీన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకున్నాడు టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇంకా ఛాన్స్ రానే లేదు తనకు టీ ట్వంటీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అంతేకాదు ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నీలో ఆడే జాబితాలో ముందుగా అతనికి చోటు దక్కలేదు అయితే గాయం కారణంగా ఆ జట్టులోని ప్రధాన బౌలర్ జట్టుకు దూరమయ్యాడు దీంతో ఆ యువకుడికి ఛాన్స్ వచ్చింది ఇక ప్రపంచ కప్ మొదలు కాగానే కప్ లో మొదటి మ్యాచ్ లోనే సంచలనం సృష్టించాడు బౌలర్ గా కెరీర్ ప్రారంభించిన బ్యాట్స్మెన్ గా రికార్డ్ సాధించాడు మ్యాచ్ అందుకున్నాడు ఆ యువకుడే రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ జట్టులో ఆడుతున్నా అతని తల్లిదండ్రులు ఇండియా నుండి న్యూజిలాండ్ కు వెళ్లి స్థిరపడిన వారే ప్రస్తుతం న్యూజిలాండ్ టీంలో ముఖ్యమైన ఆటగాడిగా మారిన రచిన్ రవీంద్ర గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం రచిన్ రవీంద్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పద్దెనిమిదిన న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ లో పుట్టాడు తల్లిదండ్రులు దీప రవికృష్ణమూర్తి దీప సిస్టమ్ ఆర్కిటెక్ట్ కాగా రవికృష్ణమూర్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవికృష్ణమూర్తిది బెంగళూరులోని జయనగర్ ఈనా అప్పటి క్రికెటర్ కూడా బెంగళూరు క్లబ్లో జవగల్ శ్రీనాథ్ తో కలిసి పాటు ఆడారు వీరు ఫ్రెండ్స్ కూడా క్రికెటర్ జే అరుణ్ కుమార్ తోను స్నేహం ఉంది రవికృష్ణమూర్తి చదువయ్యాక ఉద్యోగంలో భాగంగా యూకే ఆస్టేలియా సింగపూర్లకు వెళ్లారు న్యూజిలాండ్ కు స్థిరపడ్డారు క్రికెట్ పై ఆసక్తితో న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ లో ది హాట్ హుక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ను ఏర్పాటు చేశారు రవికృష్ణమూర్తికి భారతీయ క్రికెటర్లైన రాహుల్ ద్రవిడ్ సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం ఉండేది దీంతో తన కుమారుణ్ణి రాహుల్ ద్రవిడ్ లోని రా అనే అక్షరాన్ని సచిన్ టెండూల్కర్ లోని చిన్ అనే అక్షరాలను కలిపి రచిన్ అని పేరు పెట్టారు తన తల్లిదండ్రుల కోరిక మేరకు రవీంద్ర అని జత చేశారు ఇక రవికృష్ణమూర్తి తండ్రి టిఏ బాలకృష్ణ అడిగ బయాలజీ ప్రొఫెసర్ గా చేశారు ప్రస్తుతం వీరు బెంగళూరులోని జయనగర్ లో ఉంటున్నారు రవికృష్ణమూర్తి తాను ఏర్పాటు చేసిన ది హాట్ హుక్స్ క్లబ్ లో యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేవారు తండ్రితో పాటు ఆ క్లబ్ కి వెళ్లేవారు రచిన్ దీంతో క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది ఐదేళ్ల వయసులో తన ఇంటి ప్రాంగణంలోనే ప్లాస్టిక్ బాల్ తో ఆడేవారు ఎక్కువగా బౌలింగ్ని రచిన్ లోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు రచిన్ ను ప్రోత్సహించారు బౌలింగ్ లో కొన్ని మెల్కోల్ నేర్పారు ది హాట్ హక్స్ క్లబ్ లోనే కోచింగ్ తీసుకున్నాడు చిన్నతనంలో రచిన్ ఇవాన్ తిసేరా వద్ద కూడా కోచింగ్ తీసుకున్నారు ఆయన కూడా శ్రీలంక నుండి వచ్చి న్యూజిలాండ్ లో స్థిరపడిన క్రికెటరే ఇక ది హాట్ హుక్స్ క్లబ్ తరఫున ప్రతి వింటర్ సీజన్ లో కొన్ని రోజుల పాటు భారత్ లో వివిధ ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇప్పించేవారు హైదరాబాద్ చెన్నై బెంగళూరుతో పాటు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సారథ్యంలోనూ కొన్ని రోజుల పాటు శిక్షణ పొందారు అలా నాలుగేళ్ల పాటు ఆర్డీటీ ట్రైనింగ్ కు వచ్చాడు రచిన్ అక్కడి కోచ్ కతీబ్ సయ్యద్ షాబుద్దీన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందారు గతంలో కతీబ్ ఆంధ్ర సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా ఆడారు రచిన్ జవకల్ శ్రీనాథ్ ని శ్రీ అంకుల్ అని పిలుస్తాడు ఆయన కూడా న్యూజిలాండ్ వెళ్లిన సమయంలో రచిన్ వాళ్ల ఇంటికి వెళ్లేవారు Okay. <laughs> జౌగల్ శ్రీనాథ్ వద్ద బౌలింగ్ లో కొన్ని మెల్కోలు నేర్చుకున్నారు రచిన్ ఇక రచిన్ ఇండియాకు వచ్చినప్పుడు బెంగళూరులోని నానమ్మ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేవారు న్యూజిలాండ్ లో వివిధ క్లబ్లలో శిక్షణ పొందాక పదహారేళ్ల వయసులో న్యూజిలాండ్ అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికయ్యాడు రెండు పేల పదహారు రెండు పేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ టీంకు సెలెక్ట్ అయ్యాడు అదే ఏడాది న్యూజిలాండ్ ఏ జట్టుకు సెలెక్ట్ కావడంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు ఎంపికయ్యాడు రెండు పేల పంతొమ్మిది ఇరవైలో ఫోర్ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్ వెల్లింగ్టన్ మధ్య జరిగిన మ్యాచ్ లో వెల్ న్ ఆడిన రచిన్ తొలి సెంచరీని చేశాడు రెండు పేల ఇరవై షీల్డ్ టోర్నీలో ఫస్ట్ క్లాస్ టీమ్ లో సెంచరీ చేశాడు అయితే బౌలింగ్ తో కెరీర్ ప్రారంభించిన రచిన్ తర్వాత బ్యాట్స్మెన్ గా మారి ఆల్ రౌండర్ అయ్యాడు వెల్లింగ్టన్ క్లబ్ తరపున కాంట్రాక్ట్ పొందాక తన ఆట తీరుతో పలు కాంట్రాక్టులు పొందారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తం నలబై ఆరు మ్యాచ్లు ఆడి యాభై పాయింట్ తొమ్మిది ఆరు యావరేజ్ తో మొత్తం రెండు పేల ఏడు వందల యాభై మూడు పరుగులు చేశాడు ఇక రెండు పేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ ఏ జటతో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో లో పరుగులు చేశాడు జరిగిన అండర్ వరల్డ్ కప్ పరుగులు సౌత్ ఆఫ్రికాపై డెబ్బై ఆరు పరుగులు చేశాడు అలా తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు రచిన్ ఆ క్రమంలోని రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ లో న్యూజిలాండ్ టీ ట్వంటీ జట్టుకు ఎంపికయ్యాడు బంగ్లాదేశ్ లో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో ఆడారు అదే ఏడాది టెస్ట్ సిరీస్ కూడా ఎంపికయ్యాడు అయితే కొన్నాళ్ళ క్రితం జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో చోటు దక్కలేదు ఇక రెండు ఇరవై మూడులో లో లో తొలిసారిగా వన్ డే జట్టుకు ఎంపికయ్యాడు తో జరిగిన వన్డేలో తొలిసారిగా వన్డే జట్టుకు ఆడిన రచిన్ జట్టులో కీలక ఆటగాడిగా మారారు వాస్తవానికి రచిన్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఆడాల్సిందే కాదు మొదట స్క్వాడ్ లోనూ లేడు అయితే న్యూజిలాండ్ స్పిన్ ఆల్రౌండర్ బ్రాస్వెల్ గాయపడి ప్రపంచ కప్ కి దూరం కావడంతో అనుకోకుండా రచిన్ కు ఛాన్స్ వచ్చింది రచిన్ స్పిన్నర్ కమ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా పాకిస్తాన్ లో జరిగిన వామప్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగి తొంభై ఏడు పరుగులు చేశాడు ఇక ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆడాల్సిన న్యూజిలాండ్ క్రికెటర్ విలియమ్సన్ ఆ మ్యాచ్ కి దూరం కావడంతో అతడి స్థానంలో రచిన్ కు చోటు దక్కింది ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు రెండు వందల రెండు పరుగులు చేసింది రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో ఎనభై రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది న్యూజిలాండ్ జట్టులో డెవాన్ కాన్వే నూట యాభై రెండు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవగా మూడో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర నూట ఇరవై మూడు బంతుల్లో తొంభై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అంతేకాదు బౌలింగ్ లో ఒక వికెట్ తీసిన రచిన్ రవీంద్ర మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు కూడా దీంతో కప్ లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా ఇరవై మూడేళ్ల రచిన్ రవీంద్ర రికార్డు నెలకొల్పాడు ఇక తన కెరీర్ లో మూడు టెస్టులలో డెబ్బై మూడు పరుగులు చేయగా పదమూడు వన్డేల్లో మూడు వందల పన్నెండు పరుగులు పద్దెనిమిది టీ ట్వంటీల్లో నూట నలభై ఐదు పరుగులు చేశాడు వన్డేలో టాప్ స్కోర్ నూట ఇరవై మూడు టెస్ట్లో మూడు వికెట్లు వన్డేలో పదమూడు వికెట్లు టీ ట్వంటీలో పదకొండు వికెట్లు తీశాడు టెస్ట్లలో అత్యుత్తమ బౌలింగ్ త్రీ బై ఫిఫ్టీ సిక్స్ కాగా వన్డేలో ఫోర్ బై సిక్స్టీ టీ ట్వంటీలో త్రీ బై ట్వంటీ టూ ఇక మరికొన్ని విషయాలకు వస్తే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రచిన్ మాట్లాడుతూ తనకు ఆర్డీటీ కేవలం క్రికెట్లోనే కాకుండా ఓ వ్యక్తిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పారు తాను సచిన్ ను ద్రావిడ్ ను క్రికెట్ దేవులుగా భావిస్తానని చెప్పాడు ఇక న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ రచిన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు రచిన్ బ్యాటింగ్ చూస్తుంటే సచిన్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది తన ప్రభావం తక్కువగా ఉంది అతడి బ్యాటింగ్ చూశాను ఐదు సిక్స్లు బాదాడు ఆ ఆట తీరు చూస్తుంటే చిన్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది నేను ఆఫ్ ది స్ప్రేవర్ లో బంతిని కొట్టలేను కానీ సచిన్ కొట్టగలడు అని వ్యాఖ్యానించారు రచిన్ న్యూజిలాండ్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రేమిలా మోరన్ తో లివింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇవి న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ కు సంబంధించిన అంశాలు